జనాకర్షక మేనిఫెస్టో రూపకల్పనపై టీపీసీసీ కసరత్తు చేస్తోంది. గాంధీభవన్లో ప్రస్తుతం జీవన్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ సమావేశమై పలు అంశాలపై చర్చిస్తోంది. ఇప్పటికే ఇచ్చిన హామీల్ని ప్రజల్లోకి తీసుకెళ్లటంతో పాటు పెన్షన్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి మార్పులు చేయాలన్న దానిపై చర్చించి వాటిని మేనిఫెస్టోలో చేర్చడంపై చర్చిస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కేఎస్ఆర్ అందిస్తారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కసరత్తులో స్పీడ్ పెంచిందనే చెప్పాలి. ఇప్పటికే సీఎం కేసీఆర్ పైన కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శల జోరు పెంచినటువంటి నేపథ్యంలో కేసీఆర్ గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చలేదనేటువంటి అంశాన్ని జనంలో ఎండగడుతూ పోతా ఉన్నారు. ఇక తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనేటువంటి హామీ ఇస్తున్నటువంటి నేపథ్యంలో రకరకాల హామీలైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికే చాలా రకాల హామీలు అయితే ప్రజల ముందుకు వెళ్ళాయి. అయితే తాము ఇస్తున్నటువంటి హామీలు ఏవైనా అధికారంలోకి వచ్చినాక అమలు చేయగలుగుతామా లేదా అనేటువంటి అంశంలో ఒక శాస్త్రీయబద్ధంగా అధ్యయనం చేసిన తర్వాత మేనిఫెస్టోలో రూపకల్పన చేయాలి, మేనిఫెస్టోలో చేర్చాలి అనేటువంటి ఉద్దేశంతో పీసీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి జీవన్ రెడ్డి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. జీవన్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైనటువంటి ఈ కమిటీ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశంలో అంశాల వారీగా అధ్యయనం చేస్తూ క్షేత్రస్థాయి అధ్యయనం చేస్తూ ఒక డ్రాఫ్ట్ కాపీని పీసీసీకి అందజేసింది. దాని ప్రకారమే పీసీసీ కొద్ది రోజుల కిందటే ఆ డ్రాఫ్ట్ కాపీలో ఉన్నటువంటి హామీలకు సంబంధించినటువంటి అంశంలో మీడియా ముందు కూడా ప్రస్తావించి చెప్పడం జరిగింది. ప్రధానంగా సంక్షేమ పథకాల విషయంలో కాంగ్రెస్ పార్టీ మరింత దూకుడుగా మేనిఫెస్టో రూపొందించే పనిలో పడిందని చెప్పాలి. సంక్షేమ పథకాల విషయంలో చూస్తే పెన్షన్లు, ప్రధానంగా పెన్షన్లో ఉన్నటువంటి వయోపరిమితిని తగ్గించేందుకోసం కాంగ్రెస్ పార్టీ ముందుగా అధికార పార్టీని టార్గెట్ చేసిందని చెప్పాలి. 65 సంవత్సరాలు ఉన్నటువంటి ఎలిజిబిలిటీ వయసును 58 సంవత్సరాలకు కుదిస్తూ తాము అధికారంలోకి వస్తే 58 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందజేస్తామనేటువంటి హామీ ప్రధానమైనటువంటిది. ఈ పెన్షన్ విషయంలో ఇప్పుడు వస్తున్నటువంటి 1000 రూపాయల్ని డబుల్ చేస్తూ 2000 రూపాయలు లబ్ధిదారులకు అందిస్తామనేటువంటి అంశం చెప్తున్నాడు. ఇక వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్ 1500 ప్రస్తుతం అమల్లో ఉంది. ఈ 1500ని 3000 చేస్తామనేటువంటి అంశం. వయోపరిమితి విషయంలో కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి కమిటీ చెప్తున్నటువంటి అంశం అయితే, ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు 58 సంవత్సరాలకే రిటైర్మెంట్ అవుతున్నటువంటి క్రమంలో 58 సంవత్సరాలకే వారిని వయోవృద్ధులుగా ప్రభుత్వం పరిగణిస్తున్నటువంటి క్రమంలో ప్రభుత్వం ఇచ్చేటువంటి పెన్షన్ల విషయంలో ఎందుకు 65 సంవత్సరాలు ఉండాలి? మనం కూడా 58 సంవత్సరాలకు వయసును కుదించాలనేటువంటి సూచన వచ్చింది. దాన్ని పీసీసీ ఆమోదించినటువంటి నేపథ్యం. ఇక రెండు అంశానికి చూస్తే కనుక ఇప్పటికే 2 లక్షల రుణమాఫీ చేస్తామనేటువంటి అంశం పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా సందర్భాల్లో బహిరంగ సభలు కూడా ఓపెన్ గా ప్రకటించారు. ఈ అంశాన్ని మేనిఫెస్టోలో ప్రధానంగా చేర్చబోతుంది. తాము అధికారంలోకి వస్తే ఏ రకంగా 2 లక్షల రుణమాఫీని చేస్తామనేటువంటి అంశాన్ని లెక్కలతో సహా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి. ఇక మహిళా సంఘాలకు సంబంధించినటువంటి విషయంలో మహిళా సంఘాలని కేసీఆర్ సర్కారు చిన్నచూపు చూస్తుందనేటువంటి ఆరోపణ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనేటువంటి అంశాన్ని ఒక స్పష్టత ఇవ్వబోతా ఉంది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం తాము అధికారంలోకి వస్తే ప్రతి మహిళా సంఘానికి 1 లక్ష రూపాయలు, ఒక్కొక్క గ్రూప్ కి 1 లక్ష రూపాయలు రివాల్వింగ్ ఫండ్ కింద అందజేస్తామనేటువంటి హామీ ఒకటైతే, ప్రతి మహిళా సంఘానికి 10 లక్షల వడ్డీ లేని రుణాన్ని అందిస్తామనేది ఇంకో రకమైనటువంటి మహిళా సంఘాలని ఒక సాధికారతగా శాస్త్రీయబద్ధంగా తాము ఒక అధ్యయనం చేసి ఈ హామీ ఇస్తున్నామనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో కేసీఆర్ ఆచరణ సాధ్యం కాని హామీ ఇచ్చి ఫెయిల్ అయ్యారు అనేటువంటి ఆరోపణ చేస్తున్నటువంటి హస్తం నేతలు తాము అధికారంలోకి వస్తే గతంలో అందరికి కూడా ప్రతి లబ్ధిదారులు ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా లబ్ధిదారులకి ఇంద్రమ ఇళ్లను 1 లక్షల సంఖ్యలో నిర్మించి ఇచ్చాము. ఇప్పుడు ప్రస్తుతం అయితే కేవలం 100ల సంఖ్యలో కేసీఆర్ ఇచ్చి వాటినే ఇచ్చాము అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం అనేది అమలు కాలేదు అనేటువంటి ఆరోపణ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తుంది. తాము అధికారంలోకి వస్తే ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి అంశంలో ఎలా ఉండాలి అనేటువంటిది ఒక స్పష్టత ఇవ్వబోతా ఉన్నారు. ప్రభుత్వమే ఇళ్ల స్థలాల్ని సేకరించి ఒకే దగ్గర ఇళ్లు కట్టి ఇవ్వడం అనేది సాధ్యం కాని ప్రస్తుత తరుణంలో లబ్ధిదారులు ఎవరు అనేటువంటిది ఎంపిక చేసి లబ్ధిదారులు వాళ్ళు ఇళ్ల స్థలం ఒకవేళ వాళ్ళకు ఉంటే కనుక వాళ్ళకి ప్రభుత్వం నేరుగా డబ్బులు చెల్లించి వాళ్ళు ఇల్లు కట్టుకునే వెసులుబాటును కల్పించే విధంగా ఒక ఆకర్షణీయమైనటువంటి పథకానికి తెరలిపోతా ఉన్నారు.
వీటన్నిటితో పాటు రైతుల విషయంలో మద్దతు ధర విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక భరోసా రైతులకు కల్పించేటువంటి ప్రయత్నం చేస్తుంది. తమ అధికారంలోకి వస్తే మద్దతు ధర కల్పిస్తాము, ఎందుకంటే 2 లక్షల రుణమాఫీతోనే రైతు సమస్యలన్నీ కూడా తీరిపోవు కాబట్టి మద్దతు ధర చాలా ఇంపార్టెంట్ విషయము. మద్దతు ధరను చాలా వరకు కూడా ఇప్పటికే పంటల వారీగా పీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించినారు. ఆ అంశాన్ని పక్కాగా తూచ తప్పకుండా అమలు చేసేందుకోసం ఎలాంటి కార్యాచరణతో ముందుకు పోవాలి, దానికి మన మేనిఫెస్టోలో చేర్చాలంటే దానికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఎలా ముందుకు వెళ్ళాలనేటువంటి అంశాన్ని ఈరోజు జీవన్రెడ్డి కమిటీలో చర్చిస్తా ఉన్నారు. సంతోషి, ఓకే కేఎస్ సార్.